సీనియారిటీ లొకాలిటీ సర్దుబాట్లు ఎట్లా? ఉద్యోగుల కేటాయింపులో అయోమయం, ఆప్షన్ల ప్రక్రియలో అనేక లోపాలు, కొన్ని జిల్లాల్లో కేడర్ పోస్టులు గయం. నేటి నుంచి సమావేశమై చర్చించనున్న కలెక్టర్ల కమిటీ అంటూ ఇక అక్కడ ఆ పోస్టులు రిక్రూట్మెంట్ ఉండదా? కొన్ని జిల్లాల్లో జిల్లా స్థాయి పోస్టులు అసలే లేవని జీరోగా చూపిస్తున్నారు. అంటే భవిష్యత్తులోనూ అక్కడ కొత్తగా రిక్రూట్మెంట్ ఉండకపోవచ్చు అని ఆఫీసర్లు చెప్తున్నారు. అసలు ఒక జిల్లాలో ఉన్న పోస్టు ఇంకో జిల్లాలో లేకపోవడం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ను తీసుకుంటే ములుగు సిద్దిపేట జిల్లాలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను జీరోగా చూపించారు. దీంతో ఆ జిల్లాలో ఎప్పటికీ ఆఫీస్ సబార్డినేట్ పోస్టు ఉండదా అనే ప్రశ్న తలెత్తుతుంది అంటూ ఇక్కడ ఏది బదిలీల ప్రక్రియ లేకపోతే జోనల్ వ్యవస్థను ఇవన్నీ తీసుకొస్తున్నారు కదా. ఇది ధరణి పోర్టల్ ఎంత దరిద్రమో ఇది అంతే దరిద్రం. ఎంత గందరగోళం చేస్తాడో చూడరు. ఉద్యోగుల విభజనలో సర్దుబాటు సమస్యలు మొదలయ్యాయి. ఆప్షన్ల ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు సీనియారిటీ స్థానికత ప్రకారం జిల్లాలకు ఉద్యోగులను ఎట్లా పంచాలనే దానిపై ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు తలపట్టుకుంటున్నాయి. శనివారం నుంచి కమిటీలు సమావేశమై చర్చించనున్నాయి. ఆప్షన్ల ప్రక్రియలోనే తీవ్ర గందరగోళం ఉందని, కొన్ని జిల్లాల్లో జిల్లా స్థాయి కేడర్ పోస్టులను జీరోగా చూపించారని సీనియర్ ఉద్యోగులు అంటున్నారు. అలాంటి జిల్లాలకు తాము మొదటి ప్రాధాన్యత ఆప్షన్ ఇచ్చుకున్న లాభం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంచుకున్న జిల్లా కాకుండా ఇంకో జిల్లాకు తమను పంపిస్తే ఎట్లా అని ప్రశ్నిస్తున్నారు. పాత ఉమ్మడి జిల్లాల నుంచి విడిపోయి ఏర్పడిన కొత్త జిల్లాలకు పాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1975 ప్రకారం ఆప్షన్లు తీసుకుంటూ కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటూ కొన్ని జిల్లా కొత్త జిల్లాల్లో కేడర్ పోస్టులు చూపించడం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారని చెప్పి, టీచర్ల సీనియారిటీ లిస్టులో గందరగోళం, డీఈఓ ఆఫీస్లో డిఎస్ఈల మెరిట్ లిస్టులు మాయం, ఆందోళనలో టీచర్లు, ఆప్షన్ల గడువు ఇవాళకి పొడిగింపు, పదమున్న టీచర్ల సంఘాలతో మాట్లాడనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి అంటూ ఏ వ్యవస్థను తను చెయ్యలేడు కాబట్టి గందరగోళం చేసి పెట్టాలి. ఈ అన్నవాడి కొట్టుకుంటా ఉంటారు ఇక ఉద్యోగులంతా. ధరణి ఎంత దరిద్రమో, కేసీఆర్ చేపట్టిన ప్రతి పథకం ఎంత దరిద్రంగా ఉంటుందో ఇగో ఈ పరిస్థితి అట్లే ఉంటుంది. ఉద్యోగస్తులారా, ఇదేదో రేపటికల్లా చేసేస్తాడు అయిపోతుంది అనుకుంటారు. ఏం చేయడు మనోడు, మనోడు చేసే దమ్ము లేదు. ఈ సన్నాసితోటి కాదు, పరిపాలన గింతే. మనం ఏం చేయాలి, బాగా చేయాలి, బాగా లేనం బాగా చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఒక ఇద్దరు పంచాయతీ చెప్తుంది, చెప్పమని వచ్చారనుకో, ఏం చేయాలి? కేసీఆర్ ఏం చెప్తాడు? పంచాయతీ చేయడు, పంచాయతీ చెప్పడు. ఈయన మీద ఈయనకు, ఈయన మీద ఈయనకు ఎగేస్తాడు. ఎగేసి ఇద్దరు కొట్టుకునేటట్టు చేస్తాడు అన్నట్టు. ఇక ఈ కొట్టుకునే కార్యక్రమంలో వాళ్ళు బిజీగా ఉంటారు, ఈయన పనిలో ఈయన ఉంటాడు. గదే కార్యక్రమం ఇది జరిగింది కూడా.